సరే విగుణ ఓకేనా లోపాలతో కూడి ఉన్న ఓకేనా చదువాయ బాబు చదువు తప్పు చెప్తాను లోపాలతో కూడి ఉన్నది ధర్మము అని ఒప్పుకున్నారా ఎవరి ధర్మము ఇప్పుడు స్వధర్మం మీది మాదా అవును అంటే నీ ధర్మం ఏంది మాది ఒకటే ధర్మం ఏందది సత్యం జీవం మార్గం అదే కదా చెప్తున్నాడు అక్కడ లేదు అది చెప్పి ఉంటే మేమేమి తిరిగిస్తాం స్వధర్మం అంటే ఏం తమ్ముడు చెప్పు సొంత ధర్మం అంతేగా నీ సొంత ధర్మం ఏంటిది నా సొంత ధర్మము ఏంటి తెలుసా అంతకు ముందు ఉన్న ధర్మం వేరు ఇప్పుడు నువ్వు నమ్ముకుంటున్న నీ సొంత ధర్మం ఏంటిది స్వధర్మం అని చెప్పారు కదా లోపాలతో ఉన్నది అది లోపాలతో ఉందా నీది లోపాలతో ఉంటే నాదేం తప్పయా బాబు నీది నీ గ్రంథం అది నాదా నేను నాది అడగట్లేదయా బాబు స్వధర్మం అంటే ఏది నీదా నాదా స్వధర్మం అంటే నీ అంటే నాది ఇప్పుడు నా స్వ వేరు నీ స్వ వేరు నా స్వధర్మం అంటే నేను భగవద్గీతలో తీసుకుంది అది నాది కాదు అందుకే కదరా మిమ్మల్ని గొర్రెలు అన్నది అదికే అందుకే కదరా నిన్ను ఇగో నా గొర్రెలు నా స్వరం నేను అని ఉత్తగలే అనలేదు ఇగో పందుల ముందల ముత్యాలు చల్లకూడదు నీ ముందు అందుకే చల్లట్లేదురా నేను అందుకే చల్లట్లేదురా బాబు ఎందుకంటే హీనం తెలుసా పాపములు ఉండి కూడా ఎదిపి వాళ్ళని మీరు దూషిస్తున్నారంటే మీ అంత పందులు ఎవరు లేరు ఇప్పుడు ఎవడరా దూషించింది లంజడుకు ఎవడరా నన్ను లంజడుకాని తిట్టింది నీ అమ్మని దెంగా తిట్టింది ఎవర్రా ఇప్పటిదాకా ఇప్పటికే ఇంటర్లే జరసేపు అయినాక జనాలు ఇంటర్ కానీ అది అందరు వినని అందరు విన్నా ఇది కదా ఇది శాంతి మతము ప్రేమ మతము ఇదే కదా మీ శాంతి అంటే శ్లోకం సక్క చదవనీకి రాదు సక్క చదువుతలేవు రా అంటే నన్ను తిడతావు నువ్వు వినరా నువ్వు ఇప్పుడు నీకాడ నేను శాంతి మతం అని నీకాడ చూపించాలా ఏంది మరి నేను నీ దగ్గర చూపించాలా అహింస పరమో ధర్మ అని నీలాంటి నా కొడుకులకి నేను ధర్మ హింస తదైవ కరెక్టర్ ఉన్న నేను పిచ్చి పిచ్చి ధర్మం అని చెప్పేసి ఒప్పుకుంటున్నా ఇప్పుడు నేను ఒప్పుకో ఎవడద్దన్నాడు నీ పిచ్చి ధర్మం నుంచి ఇప్పుడు సత్య ధర్మానికి వస్తే నువ్వు ఎవరిని తెలుసా తిట్టేది లంబాడా జాతి మొత్తాన్ని తిడుతా నా లంబాడా జాతి హిందూ కాదు మరి ఏంటది దళితులం మేము హిందూ కాదు అదే బాబు ఇప్పుడు నువ్వు ఒక స్టాండ్ మీదకి రా ఇప్పుడు నా స్వధర్మం అన్నావు నీ స్వధర్మం ఏంది అసలు నాకు చెప్పు అంబేద్కర్ నీ స్వధర్మం కాదు నీ స్వధర్మం ఏంది నా స్వధర్మమా పిచ్చిది అన్నావు కదా పిచ్చిది అనుకున్న నీ స్వధర్మం ఏంది నా స్వధర్మము మతము కాదు నేను ఉన్న ధర్మము నా ఆచార సాంప్రదాయాలు వేరు ఏంటిది అది నా ఆచార సాంప్రదాయం మేము నెమలి లెక్క ఆడతాము మాటలు వేరు మరి అది పిచ్చిదని ఎట్లా నువ్వు పిచ్చిదని ఏ హిందూ ధర్మం అన్నా నేను అరే మళ్ళా స్వధర్మం గురించి చెప్పాయా బాబు అంటే పిచ్చి పిచ్చి నువ్వు హిందువులు కాదని నువ్వే అన్నావు మేము హిందువులు కాదు మా సాంప్రదాయం వేరు అని నువ్వే అన్నావు నా స్వధర్మం పిచ్చిది అని అన్నావు నేను హిందూ కాదంటున్నావు మరి నువ్వు హిందూ కానప్పుడు పిచ్చిది అనుకున్నటువంటి నీ స్వధర్మం ఏంది నా నిజమైన ధర్మము ఉన్నది ఉన్నది ఏంటిది అది సమానత్వం ఏంటది సమానత్వం అంటే నీ దృష్టిలో సమానత్వం అనేది పిచ్చి ధర్మమా కాదు కాదు సమానత్వం నిజమైన ధర్మం అదేనయ్యా నువ్వు నా స్వధర్మము పిచ్చిది అని అన్నావు లంబాడి ధర్మము నైతిక విలువలు కలిగిన ధర్మము మరి దాన్ని ఎట్లా దేవుడు లేడు అందులో దేవుడు మేము కొలవలేదు దేవతలు అనుబడిన వాళ్ళే కొలిచినప్పుడు కొలిచిర్లే గానీ మరి నువ్వు వినాలి ఇప్పుడు అది పిచ్చిదా నీకు మరి చేసుకున్నా విన్నబ్బా నువ్వు మేము కావాలని కలిపేసుకున్నా చూసారా మా పెళ్లిళ్ళు వేరు మా ఆచారాలు వేరు మా సంస్కృతి వేరు మమ్మల్ని ఇగో ఇక్కడ హిందూ మతం అని చెప్పేసి వాళ్ళు పెళ్లిలో కోసం మంత్రాలు చదవడానికి మమ్మల్ని కలుపుకున్నారు చూసారా ఇప్పుడు నువ్వు చెప్పిన స్వధర్మం ఏది ఒకటే సూటి ప్రశ్న దానికి సమాధానం చెప్పు ఇప్పుడు ఇగో భగవద్గీత ఉందా పక్కకు పెట్టేస్తున్నా అది చెప్పిన స్వధర్మం ఏది నా స్వధర్మము ఇప్పుడు చెప్పాలా నీ స్వధర్మం ఏదయ్యా బాబు ఇప్పుడు 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 స్వధర్మం ఎప్పుడు రోజుకొకటి మారదు రోజుకొకటి మారితే అది స్వధర్మం కాదు మీది మారిందిలే ఎవరిది మీది నాదా అవును మారిందబ్బా ఇప్పుడు నువ్వే నాకు మూడు విషయాలు చెప్పినావు బాబునే మాది లంబాడా సంస్కృతి అన్నావు కాదు అన్నావు వినమ్మా నువ్వు ఏ ఆగాయ్ ఆగా మాది ఇది కాదు అన్నావు మేము హిందూలం కాదు అన్నావు
అవును దళితుల నేను హిందుత్వాన్ని వదిలేసినా అన్నావు. అవును ఇప్పుడు నేను క్రిస్టియానిటీ ఉన్నా నువ్వే చాలా సార్లు చెప్పినావు హిందుత్వాన్ని వదిలేసినా అన్నావు కదా. ఎక్కడ ఉంది నేను అడిగాను ఇది ఒకసారి వీడియో క్లియర్ చేసుకో. నా స్వధర్మం పిచ్చిది అన్నావు. నేను హిందూ అని చెప్పలే. స్వధర్మం పిచ్చిది హిందూ అని చెప్పలే. అయ్యో హిందూ అని చెప్పలే. బలవంతంగా మిమ్మల్ని హిందూ గ్రంథాల్లో కలిపేసుకున్నారు అన్నావు కదా ఇప్పుడే. నేను హిందూ గ్రంథాల్లో కలిపేయడం కాదు. అదే సమాజంలోనే కలిపిరయ్యాల్లో కలిపేసుకున్నారు. నేను ఇప్పుడు పిచ్చిది అని ఎవరిని అన్నావు? బాబు నాయక్ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. చూడండి ఇప్పుడు నన్ను కలిపేసుకొని నా ధర్మంలో లోపాలు ఉన్నా పర్వాలేదు నా ధర్మంలోనే ఉండని అని చెప్పారు చూసారా? వాళ్ళకి అడిగాను అన్నా నేను. కాదయ్యా బాబు నీకు స్టాండ్ కరెక్ట్ గా ఉన్నదా లేదా నీకు పనిచేస్తుందా లేదా నీ స్వధర్మం ఏంది అసలు? నా స్వధర్మము ఎస్టీ లంబాడ సంస్కృతి సాంప్రదాయం. మరి పిచ్చి సంస్కృతి అన్నావు. హిందూ అనలేదు. హిందూ అనలేదు. నువ్వు హిందూ అంటే నేను ఏం ఫీల్ గాను కానీ నువ్వు పిచ్చి సంస్కృతి అని దేన్ని అన్నావు చెప్పు. హిందూ అన్నా పిచ్చి సంస్కృతి అని దేన్ని అన్నావు బాబు నాయక్ నాకు చెప్పు. చూడను బ్రాహ్మణ మతంలో ఉన్న సాంప్రదాయాలు అన్ని పిచ్చివే. మీరు బ్రాహ్మణులు కాదు కదా. అయితే నా స్వధర్మంలో ఉన్నది మంచిది. ఏంటిది అది మీ స్వధర్మం ఏంటి? లంబాడ. మరి మంచిదైనప్పుడు నువ్వు క్రిస్టియన్లకు ఎందుకు పోయినావు? ఎస్ అది క్రిస్టియన్ అంటే మతం కాదు దేవుడు. దేవుడా? ఎస్ క్రిస్టియన్ క్రిస్ట్ ఐఏఎన్ దేవుడు. బాబు ఆచార సాంప్రదాయాలకు దేవుడిని కలపకూడదు. నీలాంటి పిచ్చిన కొడుకులు అమ్మ కడుపుకొట్టి రొమ్ము గుద్దిన కొడుకులు ఎందుకురా మీరు అవసరమారా భూమికి? పిచ్చిన కొడుక దేవులను మారుస్తావా? అవునరా అమ్మని మారుస్తావా? ఇవ్వరు శివుడు విష్ణువు బ్రహ్మాని మార్చుకోరా నువ్వు? అమ్మని మారుస్తావా నువ్వు? అరే అమ్మ అంటే తల్లి ఒకటేసారి అంటదరా దేవుళ్ళు గల్లే నాకు. నీ సెల్ఫ్ చాయిస్ కాదు కానీ స్వధర్మం పిచ్చిది అని అన్నావు. నా స్వధర్మము చూసారా ప్రజలారా? మన బాబు నాయక్ అనబడే సోదరుడు తను పుట్టినటువంటి స్వధర్మం పిచ్చిది అంటున్నాడు. మరి బాబు నాయక్ అంటే ఎవరో వినండి. బాబు నాయక్ అంటే ఎవరో మీకు తెలుసు. అతను మాట్లాడే మాటలు ఇప్పటిదాకా మీరు విన్నారు. ఇప్పటికి ఎంతసేపు 45 నిమిషాలు అవుతుంది. అంటే మీరు నంబర్ నేను పెడుతున్నా ఇప్పుడు దయచేసి మీరు అతనితోనే మాట్లాడుకోండి. ఓకే పిచ్చి ధర్మం ఖచ్చితంగా తమ్ముడు నీలాంటి కొడుకు నాకు వద్దు రా బాబు. అరే నువ్వు పిచ్చిన కొడుకువి నీతో మాట్లాడండి రా బాబు. అరే స్వధర్మమే పిచ్చిది అన్నారు మెంటల్ నా కొడుకులతో నేనే మాట్లాడతారా నాయన? నైట్ బయట పెట్టకు భయపెట్టకు. నేనే భయపడతారా బాబు? భయపెట్టకు. ఏ పిచ్చాడా భయపడకు. నేను భయపడ్డానా? అవును ఎందుకు తెలుసా? అరే బాబు నేను భారత రాజ్యాంగం కింద బతుకుతున్నా. నేను భయపడను ఎవరిని భయపెట్టను. వేరే వాళ్ళని దూషించడం ఉండదురా తల్లి. నేను ఎవరిని భయపెట్టను రా బాబు. ఇప్పుడు నువ్వే నన్ను దూషించను. ఏ పూరా నీకు తెలుసు నువ్వే నన్ను దూషించను నన్ను మా అమ్మని. ఏ మీ అమ్మాయి మా అమ్మ సమానం దూషించలే. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ మాట్లాడింది అదే లాస్ట్ లో ఏమన్నావు? అరే లంజోడకా అన్నావు నీ అమ్మంది ఏం కాను. నువ్వేం లాభమురా? నువ్వు అన్నావు ఎందుకు తీరా బాబు పో. నేను నిన్ను క్షమించి వదిలేస్తున్నా పో. అరే ఇప్పుడు నీ గురించి నేను వదిలేస్తున్నా ఎందుకు తెలుసా? నీకు ఏం తెలియదని. కాకపోతే సానికు సంపాదనే ద్వేయం. అదేదో పిచ్చికి వచ్చినావు ఆ పిచ్చి విడిచిపెట్టు వద్దు. నెత్తి అని చెప్పి మొన్న ఒకటి అన్నాడు అంది. నేను అయినా సరే వాడిని ఏమన్నా తెలుసా? పోనీరా బాబు యేసు నామంలో నేను క్షమిస్తున్నా పో అని చెప్పి. నువ్వు నువ్వు క్షమించడం నాకు వదిలే గానీ ఒకటి నిన్న ఒకటి ఫోన్ చేసి నన్ను లేపేస్తా అన్నాడు. సరేరా బాబు పోనీ నువ్వేదో తెలిసి తెలుగు మాట్లాడుతున్నావు. ఇయ్యాల నువ్వు ఫోన్ చేసి నీ అమ్మందిగా అంటున్నావు. అయినా సరే నేను పడుతున్నా అమ్మ నీగో. ఇందులో ఉందా బాబు రికార్డ్ అయ్యింది? నాకు ఒక్క మాట అన్నా కూడా నేను ఊకోను. ఇందులో రికార్డ్ అయ్యింది. అది నువ్వు తిట్టిందో ఉందో చూపిస్తుంది అందులో పంపి. నువ్వే తిట్టినో తమ్ముడు. నేను ఎప్పుడు నేను తిట్టలేదు. అది అది జనాలు చూసుకుంటారు పంపి. ఓకేనా? సరేనా ఉంటా మరి. ఇది పంపించు మనోడి కథ. ఓకేనా? సరే తమ్ముడు. మనోడు మొత్తానికి అయితే ఇప్పుడు నేర్చుకుంటాడు. నాకు విడిచిపెట్టండి. నేర్పియో మరి శ్లోకం నిన్ను నేర్పడం కంటే పిచ్చోడు నేర్పడం బెస్ట్. అదే ఇప్పుడు నేను చెప్తా చూడు శ్లోకం నేర్చేసుకో. నీకు అవసరం లేదు. నీకు అవసరం లేదు. శ్రేయాన్ని అరే నువ్వే కదా నాకు నేర్పించింది. ఆ పిచ్చిగో ఆ పిచ్చి నుంచి నువ్వు రాలేవు. నువ్వు ఆ పిచ్చిలోనే ఉండు. అరే బాబు నాది నీలాగా స్వధర్మం పిచ్చి ధర్మం కాదురా. నాది స్వధర్మం ఉన్నది లంబాడ. నువ్వే అన్నావు నా స్వధర్మం పిచ్చిది అని. నేను కాదు. నువ్వు అన్నావు నా స్వధర్మం పిచ్చిది అని. ఈ కాల్ లో రికార్డ్ అయ్యింది. ఈ కాల్ లో రికార్డ్ అయ్యింది. నువ్వు మోసం చేయలేదు ఇక జనాలు ఇంకెన్నో రోజులు. నేనేం పీకుతారా బాబు నీది. జస్ట్ ఆడియో బయట పెడతా అంతే. బయట పెడితే ఏం చెప్తావు?
నేనేం చేస్తాను ఇలాంటి విధవలు ఉన్నారని తెలుసుకుంటారు మన లంబాడి జాతి. లేదు అందులో నువ్వే పిచ్చోడు అయితే చూసుకో ఒకసారి. అవునా? ఎందుకంటే నా లంబాడి చూడండి ప్రజలారా, మన లంబాడి ప్రజల గురించి, మన సంస్కృతి, మన సాంప్రదాయాల గురించి, సొంత జాతిలో పుట్టి నా ధర్మం పిచ్చిది అని బాబు నాయక్ అంటున్నాడు. దీనికి మీరు ఏం రెస్పాండ్ అవుతారు? మీ ఇందులో దట్స్ ఇట్ బాబు, మీతో మాట్లాడరా బాబు. ఒక్క మాట కట్ చేయకు. నేను ఎందుకు కట్ చేస్తారా ఎర్రి? కట్ చేసినావు అనుకో, అర్థమవుతుందిగా. 48:18 ఇప్పుడే దాటింది. ఒక్క ముక్క కట్ చేయకుండా అట్లనే పెడతా. గంట ముక్క కట్ చేయను రా బాబు. రే ఒక్క ముక్క కట్ చేయను. అరే నువ్వు మాట్లాడి అని తెలవాలి జనాలకి. అరే అరే పిచ్చోడా, ఎన్నిక పెట్టుకో నాకెందుకు? ఎవరా పిచ్చోడు? ఎవరు పిచ్చోడని? నువ్వే నువ్వు పిచ్చిన కొడుకు. ఈ సొంత ధర్మాన్ని పిచ్చి ధర్మం అంటున్నావు పిచ్చోడా? ఏ హిందూ ధర్మం అన్న నేను? హిందూ ధర్మం అన్నావా? సరే సరే జనాలు ఇంటర్లే తమ్ముడు, ఇక పెట్టేసాయి, కట్ చేయకు. కట్ చేయకు. అంటే నాకు ఎందుకంటే సువార్త ప్రకటించడానికి కొంతమంది కావాలి. ఓకేనా? ఎవరాళ్ళు? ఇప్పుడు మనం ఫోన్ చేసిన వాళ్ళే నాకు అవసరం బ్రదర్. ఇంత పిచ్చిందిరా బాబు మీకు. నేను సువార్త ప్రకటించడానికి కాదురా బాబు, జస్ట్ ఒక ఫ్రెండ్లీగా అడుగుతున్నా, నేను తమ్ముడిగా అడుగుతున్నా. నువ్వు మన లంబాడ తాండల్లో ఉన్నప్పుడు ఏ రోజైనా మన ప్రకృతి దేవుళ్ళ గురించి 10 మందికి చెప్పి మన జాతరలు అయినప్పుడు బయటోళ్ళని పిలిచినావా ఎప్పుడైనా? నేను పోయినా? పోవడం కాదు, ఎవరైనా బాబు ఇటు రండి మా సంస్కృతి గొప్పది అని చెప్పి మన తాండా దాటి బయటికి పోయి సిటీలో టౌన్ లో ఉన్న జనాల దగ్గరకు పోయి మా ప్రకృతి చక్కని దేవత, మేము చెట్టును పుట్టను పూజిస్తున్నాము, మీరు కూడా రండి అని ఎప్పుడైనా పిలిచినావా? విను, నేను అడిగిన దానికి మంచి చెప్పా. ఎప్పుడైనా చెప్పినావా నువ్వు? విను, ప్రకృతిలో మాకు దేవుడు రూపం తెలియక ఏం చేసినామంటే చెట్టును పెట్టుకున్నాం, దేవుడు అన్నాం, రాయిని పెట్టుకున్నాం, దేవుడు అన్నాం. అవును, నీళ్ళు వచ్చినప్పుడు దేవుడు అన్నాం. అవును, ఆకాశాన్ని చూసి దేవుడు అన్నాం, చందమామను చూసి దేవుడు అన్నాం. అవును. అయితే ఇప్పటికదే కదా అనేది అడుగుతుంది బ్రదర్. ఇప్పుడు మీరు ఎందుకు? అయితే సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఇప్పుడు సృష్టి వేరు, ఇప్పుడు అంటే ఇప్పుడు వేరు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, ఇప్పుడు నాకు చెప్పు. నేను అడిగిన క్వశ్చన్ ఏంది? నువ్వు చెప్పే ఆన్సర్ ఏంది? నేను క్వశ్చన్ అడిగినా నిన్ను దేడి దిమాగ్ మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇప్పుడు మొదలు రాకు. నువ్వు మతం మారక ముందు ఎప్పుడైనా ఈ టౌన్ లలో మా దగ్గర జాతర అవుతుంది రండి అని పిలిచినవా? యేసు ప్రభు దేవుడు అని నేను నమ్మినా. అంటే మీరు పంది దేవుడు అని నమ్ముతున్నారుగా, దేవుడు అంటారుగా. నేను ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూస్తా, చీమలో కూడా చూస్తా. అయితే ఏంది నీ ప్రాబ్లం? ఏంది నాకు ప్రాణిలో వద్దు, కానీ నేను ప్రతి దాంట్లో చూస్తా. నిజ దేవుణ్ణి చూడండి అబ్బా. ఎవడాడు? ఒక్కడే ఒకడు పైన ఉంటాడు. ఎవడాడు? మంజునాథుడా? ఒక్కడే ఒక్కడే శ్రీ మంజునాథుడు ఒక్కడే. ఓకేనా? ఆ ఒక్కడే ఇప్పుడు ఒప్పుకుంటావు? మరి ఆ ఒక్కడు ఈ ఒక్కడు ఒక్కడే ఒప్పుకుంటావు? నువ్వు దేవునికి పేరు లేదు. మరి అందరూ పోయి నేను ఏదో ఒక పేరు పెట్టి పిలుచుకుంటే ఎందుకు మంట అవుతుంది? ఎవరు నువ్వు? కానీ నిన్న ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటా. పరలోకంలో ఉన్న ఆత్మ ఎవడాడు? ఆయన పేరుకు ఇక్కడ భూమి ఆయనకు లేదు. భూమి గతి లేకనే 3 మేకులు వేసి కొట్టి చంపితే పైకి పోయి కూర్చున్నాడు. కానీ ఆడు కూడా కృష్ణ భగవాన్ దగ్గర కాళ్ళకాడ కూర్చొని ఇప్పుడు పట్టుకుంటా ఉంటుంటాడు. ఒకటే బాణం, మూడే మేకులు బాణం పట్టు, బోయవాడి బాణం ఒకటే బాణం పట్ బోయవాణి వేటుకు గాయపడిన కృష్ణుడా. కృష్ణుడా? అరే రే, నేను కోకిల అనుకున్నానే. మీరు మార్చు. అదే రా బాబు, నేనేం ఫీల్ గాను రా నాయన. ఉన్నది ఉన్నట్టు చెప్పినావు నువ్వు. ఇప్పుడు నువ్వు లేని చెప్పినావు అనుకో, నేను ఫీల్ అవుతా? నువ్వు ఉన్నదే చెప్పినావు, నేను ఎందుకు ఫీల్ అయితే చెప్పు. మరి ఇప్పుడు నేనేమో తప్పు చెప్పినా? అదే కదా, నేను పాట కూడా వాడినారా నీకు, కోరస్ కూడా ఇచ్చిన కదా. దేవునికి బ్రదర్, దేవునికి మరణం లేదు. ఎవడాడు? దేవునికి మరణం లేదు. మరి చచ్చిపోయినాడు వాడు? సచ్చి ప్రసానికి దానికి మరణించి తిరిగి లేవడప్పుడు దేవుడు నేను అని చూపించడానికి. తిరిగి లేచిండా? తిరిగి లేచి నేనే. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఏం కావాలి? బైబులా లేకపోతే హిస్టారికల్ గా? హిస్టారికల్ గా ఆయన పుట్టినట్టు ప్రూఫ్ ఇస్తావా తమ్ముడు? నాకు బైబుల్ చాలు. కాదు కాదు కాదమ్మా, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. 1,00,000 రూపాయలు? నేను 1,00,000 రూపాయలు ఇస్తా. మొన్న ఈ మధ్యనే మా అమర ప్రసాద్ అన్న కూడా ఒక కార్ అనౌన్స్ చేసిండు, ఇన్నోవా కారు. ఎవరు ఇచ్చిన నాకు వదిలే, కానీ అందరి పేరు నాకెందుకు? మేము ఇద్దరు కలిపి మేము ఇస్తాము. ఇను, డేట్ ఆఫ్ బర్త్ చూపి అబ్బా. డేట్ ఆఫ్ డెత్ వదిలేసే, కానీ డేట్ ఆఫ్ బర్త్ చూపి నాకు. డేట్ ఆఫ్ బర్త్ బైబుల్ అది మున్సిపాలిటీ ఇది కాదు, డేట్ ఆఫ్ బర్త్ చేయడానికి. అంతకంటే ముందు పుట్టిన వాళ్ళు ఇయ్యనా? మరి ఎవరిది? మనుషులు.
ఎవరది? ఓహో, అయితే ఈ యేసు అనేటోడు భూమి మీద పుట్టలేదు అన్నమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు మీ తల్లికి ఇప్పుడు మీ తండ్రికి డేట్ లేదు అంటే పుట్టలేదా? ఎందుకు లేదు? ఆహా, అంతేనా చెప్పిండు? నా 100 తరాలు ఇస్తా నేను. అంతేనా 100 తరాలు? అంతేనా? 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 ఎన్నిసార్లు అంటవా బ్రదర్? ఎందుకు అంటున్నా తెలుసా? 100 సార్లు అనేది అబద్ధం. మీరు అరే నేను అబద్ధం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. మీరు అబద్ధము. ఇప్పుడు 2 తరాలు 3 తరానికి అప్పుడు ఇవన్నీ కాదు. ఇప్పుడు నువ్వు శుద్ధుడివి, ఇగో నువ్వు శుద్ధుడివి, నా తిక్కతిక వేరాలు మాట్లాడకు. శుద్ధుడివి అప్పుడు లేదు, మన వాళ్ళు చదువుకోలేదు. ఇవే ఎరుపు మాటలు మాట్లాడద్దు నువ్వు, ఇవే ఎరుపు మాటలు అంటారు. ఏం తెలుస్తుంది నీకు? నిజమైన జాతి సంస్కృతి తెలియదు, మన సాంప్రదాయాలు తెలియదు, మన వేద సంస్కృతి తెలియదు. గౌడ జాతి, నీ జాతి గౌడ. పిచ్చిన కొడుకులు ఎందుకు పుడతారా మీరు భూమి మీద? అందుకే రా నేను చెప్పేది, గౌడ జాతి కళ్ళు గీసుకొని బతుకున్న జాతిరా. కాదని అన్నాడు రా. మరి ఇప్పుడు నీ జాతి గురించి తెలుసుకోరా, నా జాతి గురించి ఎందుకు కొడుతున్నావు? అరే నేను నిన్ను అడిగినారా? మరి జాతి ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఏమన్నావురా? నువ్వు ఏ జాతి అన్నావు? నువ్వు ఏమన్నావురా? నువ్వు నేను మతం మారినా, నా సొంత నా స్వధర్మం పిచ్చిది కాబట్టి నేను మారినా? కాదు కాదు, ఆకాశాన్ని చంద్రుణ్ణి సూర్యుణ్ణి చెట్టుని పుట్టని పూజేసిన సృష్టి వేరే, సృష్టికర్త వేరే, కాబట్టి నేను సృష్టికర్తను తెలుసుకున్నా అంటున్నావు కదా. నిజం ఏది? మన పూర్వీకుల కంటే, మన పూర్వీకులు చేసిన ఆరాధన పద్ధతి కంటే ఇది నీకు గొప్పగా అనిపించింది? ఆరాధన, ఆరాధన అంటే ఏంటిది? అదేరా బాబు, మనము ఆరాధన అంటే మన పూర్వీ ఆరాధన అంటే ఆరాధన అంటే మన పూర్వీకులు చేసింది ఏంది? పూజ అది. ఇప్పుడు మన పూర్వీకులు బాబు నీకు మా తాతలకు చదువు లేదు అయితే నీకుందా? చదువు లేకుండా నీకుందా? నువ్వు ఇప్పుడు పిచ్చిన కొడుకు ఒక ఒక సంస్కృతం తెలుగు శ్లోకం చదువులోనే కదా ఇది రాసింది. అది తెలుగులో ఉన్నప్పుడు నా దానికి అర్థం నాకు తెలియదు. బైబుల్లో ఉన్నది తెలుగులో ఉన్నది చదువుతావు పోని. తెలుగు కాదురా అది, బైబుల్ తెలుగు కాదా? గ్రంథాలు, గ్రంథాలు, ఇగో గ్రంథాలు మేము అక్కడ ఎప్పుడు గ్రంథాలు తమ్ముడు వద్దురా. నీకేమన్నా రోగం పుడతా అదరా? మతం మారంగానే మా తాతలు మంచోళ్ళు కాదు, చేతకానోళ్ళు, చదువుకోలేదు, స్వేచ్ఛరా? రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ నువ్వే దానికి. అదేరా బాబు, నేను అందుకే ఆపతలేదురా బాబు. పిచ్చోళ్ళు వీడియోలు పెడతా, లవ్ పెడతా, ఏమిడానికి అది? అరే నీకు ఒక్కనికే ఇచ్చిన అదరా రాజ్యాంగం, నాకు ఇయ్యలేదా? నీకు రాజ్యాంగం నా దళితుడు ఇచ్చింది రాజ్యాంగం, నా అంబేద్కర్ ఇచ్చిండు కాబట్టి ఆ రాజ్యాంగం. అంబేద్కర్ ఎన్ని బుక్లు రాసిండు చెప్పరా? హే జీవితం, ఇప్పుడు ఆయన విన్నాయి కదా వాల్యూమ్ 17 దాకా ఉంది ప్రసంగి. అందులో అందులో విను, ఆర్బిఐ రూల్స్ ఎట్లుండాలో ఒక 13 రూల్స్ రాసిండు ఆయన. అవి ఏంటివో చెప్పరా టక టక? అయ్యా బాబోయ్, అయ్యా బాబోయ్, టక టక నేను చెప్పాలి ఇప్పుడు? జీవిత చరిత్ర చదివితే సరిపోదు నాకు. అదేరా బాబు, చదివినట్టున్నావు కదా నువ్వు. ఆ జీవిత చరిత్రలో మొత్తం చదివిండాలో చెప్పింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ చెప్పింది సరిపోదా? మీరు చెప్పాలి ఇప్పుడు. అంటే నా అంబేద్కర్, నా అంబేద్కర్ అంటున్నావు, మరి నాకేమైనా? అంబేద్కర్ దళితుడే అంట నేను ఇప్పుడు, దళితుడే అంట నేను. నేను బహుజనుడు అంట నేను. బహు అంటే కాదు, బహుజనుడు వేరు. బహుజనుడు కాదురా యదవా, దళితుడు. బహుజనుడు, దళితుడు, బహుజనుడు. బహుజనుడు అంటే బహు అంటే చాలా మందికి. బహుజనవాదం మీది నీకు అర్థం కాకపోతే అన్ని మూసుకో. ఒక కులానికైనా అంటగట్టినావు అనుకో, నా గుద్దల గాలితో చెప్తున్నా నువ్వు ఇప్పుడు. అవునా? నువ్వు ప్రపంచ మేధావి అయినా అరే నువ్వు అంబేద్కర్ గురించి ఏం తెలుసని రా? ప్రతి ఊరు అంబేద్కర్ గురించి దళితుడు, దళితుడు అంటే ఆయన ప్రపంచ మేధావి రా నాయన. రాజ్యాంగం తీసుకొచ్చింది నా దళితుడే. ఏంది అంబేద్కర్ రాజ్యాంగ సిస్టమ్? ఎవరు స్టార్ట్ చేసిర్రా ఈఎస్ఐ? ఏంద్రా మళ్ళీ ఈఎస్ఐ అంటే తెలియదా నీకు? గురించి మాట్లాడరా? ఈపీఎఫ్ తెలియదా పోనీ? 1949 గురించి మాట్లాడరా? నేను అదే మాట్లాడేది పిచ్చోడా, నేను అదే మాట్లాడుతున్నానరా. ఈఎస్ఐ సిస్టమ్ ని స్టార్ట్ చేసింది ఎవరు చెప్పు? ఏ సిస్టమ్? ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నాయి కదా ఇప్పుడు. హే నాకు హాస్పిటల్ గురించి నాకెందుకు? ఆ గదే తెలుసుకోవాలి తమ్ముడు. అంబేద్కర్ అంటే నాకు అదొద్దు తమ్ముడు. అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగం ఒకటే కాదు, విను చెప్పినప్పుడు విను. అంబేద్కర్ అంటే రాజ్యాంగం ఒకటి మాత్రమే కాదు, ఆయన చేసినవి చాలా ఉన్నాయి, అందులో భాగమే ఆర్బిఐ రూల్స్, ఈఎస్ఐ సిస్టమ్. తెలుసుకో
ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నామా అవి పెడుతున్న రూల్స్? ఈఎస్ఐ దవాఖానకి ఎప్పుడు పోయి నువ్వు చూపించుకోలేదా? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయే కదా. నాకు ఇప్పుడు ఈఎస్ఐ లో నేను కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నప్పుడు ఈఎస్ఐ అన్నారు కానీ అవి అవి నేను అడుగులేను. నేను రాజ్యాంగంలో ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీలు అయితే చూపించుకుంటారు కదా, అంబేద్కర్ జీవిత చరిత్ర అని మాట్లాడిన అందులో ఉంది కదా. ఇది కూడా ఎక్కడ ఉంది ఒకసారి చెప్పి, పేజీ నంబర్ పిచ్చోడా, పేజీ నంబర్, పేజీ నంబర్. నేను ఎందుకు చెప్పాను నీకు? నువ్వు చదివేసినోడివి, నువ్వు తెలియదు, నువ్వు చదివినోడివి పెద్ద అంబేద్కర్ గురించి తెలుసు. ఇప్పుడే కొడతా, కొడతావు ఇప్పుడు తీస్తా, ఏడగొడతావు ఎట్లా తీస్తావు? అంబేద్కర్ జీవిత చరిత్ర నాకు ఉంది, చెప్పు పేజీ నంబర్. ఈఎస్ఐ అని కొట్టుతాముడు, పేజీ నంబర్ అంటే అంబేద్కర్ పెట్టా బాబు కొట్టు. జీవిత చరిత్ర నేను బుక్ ఉంది బ్రదర్, నాకంటే మీరు పేజీ నంబర్ చెప్పరు. నువ్వు ఇప్పుడు నువ్వు పేజీ నంబర్ పీడిఎఫ్ ఉంది నాకడ, పీడిఎఫ్ లు నేను వాడను కదా. నీతో హెడ్ఏక్ వద్దు బ్రదర్, సరేనా? ఉంటా మరి, నీతో హెడ్ఏక్ సెర్చ్ చేస్తారో తెలియదు. నీకు చదువుకోలేదు, నువ్వు మాత్రం చదువుకున్నావు. నాకు ఇగో చెప్పేది, శ్లోకాలు మా తాత భగవద్గీత తెలియదు, మా బాత్ మా తాతకు భగవద్గీత తెలియదు, ఏ గ్రంథాలు తెలియదు, ఒకటే తెలుసు ప్రకృతి ఆరాధించడం తెలుసు. ప్రకృతి ఆరాధికులం మేము, అయితే దేవుడు ఎవరో మాకు తెలియక అన్ని చేసినాం. దేవుడు ఎవరో నీకు ఇప్పుడు తెలిసిపోయింది? ఇప్పుడు తెలిసినప్పుడు ఏం చేస్తాం? నీకు తెలిసిందా దేవుడు? ప్రకృతిని ఆరాధించకుండా నిజ దేవుడు తెలిసిందా? ఇప్పుడు దేవుడు అంటే ఒక్కడే అని తెలిసింది. ఎవరు? ఆయన పైన ఉన్నాడు. ఏడా పైన, ఎన్ని కిలోమీటర్ల పైన? ఇది ఆధ్యాత్మిక థియాలజీ చేయి బ్రదర్, మీకు అర్థమవుతుంది. ఆధ్యాత్మిక థియాలజీ నువ్వు చేసినావా? నేను థియాలజీ చేసిన కాబట్టి నాకు తెలిసి. చేసినావు ఎక్కడ? చేసినావు అంటే ఇప్పుడు మొత్తం నీకు డీటెయిల్ అడ్రస్ కావాలా? ఆదికాండం 1:18 ఏం రాసింది? అయ్యా బాబోయ్, అయ్యా బాబోయ్, తీయమ్మా. సరే సరే తీద్దాం. ఎందుకంటే బ్రదర్ నీ నీ కోరిక మేరకు ఎందుకు వద్దనాలి? అది కూడా తీద్దాం బ్రదర్. 1:18 ఓకేనా? ఇస్తా బ్రదర్, మీకు ఎందుకు వద్దనాలి? థియాలజీ 18 తీయబడదు. ఏంటి కావాలి చెప్పు, చదవండి అందులో. నాకాడ ఇది ఉంది కదా, మాకు ఇప్పుడు బైబుల్లో ఉంది కదా, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చదువుతాం మేము. పగటిని రాత్రిని పాలించడానికి, వెలుగును చీకటి నుండి వేరుపరచడానికి దేవుడు వాటిని ఆకాశ విశాలంలో ఉంచాడు. దేవుడు అదంతా చూశాడు, అది బాగుంది. బాగుందా? 19 చదువు. సాయంకాలం అయింది, ఉదయం అయింది, 4వ రోజు. రైట్, అక్కడ ఆపేయగా ఒక్కసారి పైకి రా. పైకి వస్తా బ్రదర్, చెప్పు. 3వ వచనం. వెరీ గుడ్, 3వ వచనం ఓకేనా? అప్పుడు దేవుడు వెలుగు ఉండాలి అనగానే వెలుగు వచ్చింది. నువ్వు చదివేది ఏదమ్మా, కింగ్ జేమ్సేనా? కింగ్ జేమ్స్ కాదు బ్రదర్, నేను పాస్టర్ రిఫరెన్స్ బైబుల్ అని ఉంటది, తెలుగు అచ్చ తెలుగులో ఉంటది. అచ్చ తెలుగులో ఉంటదా? సర్లే చెప్పు, అయినా పర్లే చెప్పు. అదే చెప్తున్నావు, అప్పుడు దేవుడు వెలుగు ఉండాలి అనగానే వెలుగు వచ్చింది. మరి 18లో ఏం జరిగింది బ్రదర్? ఇదే కదా 18లో. ఆగండి, ఇప్పుడే 18 పోదామా? పో, ఇప్పుడు చూద్దాం బ్రదర్. 18 దేవుడు అలాంటి రాత్రిని పాలించడానికి, వెలుగును చీకటిని వేరుపరచడానికి దేవుడు వాటిని ఆకాశ విశాలంలో ఉంచాడు. ఈ పాట విన్నావా తమ్ముడు నువ్వు? తల సరుకాయరా సామాజిక న్యాయము, అంగడి బొమ్మాయరో అంబేద్కర్ రూపము. ఈ పాట విన్నావా? ఎప్పుడైనా తాగుంటావు? ఏంది? నేను రోజు పొద్దున్న లేవగానే 1 లీటర్ వాటర్ తాగుతాను. మరి అలాంటప్పుడు ఏం సబ్జెక్ట్ అడిగినావు, ఏం పాట అడుగుతున్నావు? కాదురా, నీలాంటి వాళ్ళని చూసినప్పుడు అంబేద్కర్ గారిని చూసి జాలి పడాలనిపిస్తుంటది నాకు. నీ జాలి కాదు, మా దళితుడు నువ్వు పడాల్సింది కాదు, మేము పడుతున్నాం. నీకు నీకు ఇగో ఇలాంటి వాళ్ళకు నువ్వు రాజ్యాంగం ఇచ్చి మమ్మల్ని దూషించడానికి తయారు చేసినావని అర్థమేదా? మమ్మల్ని మమ్మల్ని శత్రు బర్బత్తల బల్మటా సరికిలా కొడుతుండే కొడుక. ఆయన కనుక బతుకుంటుంటే మీరు ఇగో దళితుడు హిందూ కాదని నిన్నైతే చంపేటోడు. దళితుడు హిందూ కాదు, హిందూ కాదు. అయ్యప్ప స్వామి, చూపించాలా? చూపించాలా? ఏంటిది జీవిత చరిత్ర చూపిస్తాడు, స్క్రీన్ షాట్ ఇప్పుడే ఇస్తా. ఎందుకు నీకు వాట్సాప్ ఉందిగా? నేను అడ్డమైన పీడిఎఫ్ నమ్మని నా దగ్గర ఒరిజినల్స్ బుక్ ఉంది. బుక్ విరిపినా చూపిస్తా చూడు. అయ్యా బాబు, ఇప్పుడు ఫస్ట్ 3వ వచనంలోనేమో వెలుగు గమ్మన్నాడంట. ఏం వెలుగది? ఏం వెలుగది? అదే నేను అడుగుతున్నా, ఏం వెలుగది?
నీకేం అర్థమైందని? వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? నీకేం అర్థమైంది బ్రదర్? అది వెలుగు కమ్మన్నాడు, వెలుగైంది. అక్కడ ఏ లైట్ పెట్టిండు? పెద్ద లైట్ వెలుగు, వెలుగు ఉందిగా. సూర్యుడిచ్చే వెలుగు వేరు, ఎక్కడో వెలుగు కావాలి. సూర్యుడిచ్చే వెలుగు వేరు, చంద్రుడిచ్చే వెలుగు వేరు. అవును, నేను ఏ వెలుగు గురించి మాట్లాడుతుంటే మీరు చెప్పలేరు. అదే బా, ఇప్పుడు నేను కూడా ఒప్పుకుంటున్నా, బయట సూర్యుడు ఇచ్చే వెలుగు వేరు, నా ఇంట్లో ఉన్న లైట్ వేసుకుంటే వచ్చే వెలుగు వేరు. అయితే ఆ రోజు వేసినటువంటి లైట్ పేరేంది? ఫిలిప్స్. దేవుడు వెలుగు, దేవుడు వెలుగు కదా. ఏ వెలుగు? దేవుడు వెలుగా? అంటే అప్పటిదాకా దేవుడు చీకట్లో ఉన్నాడు, వెలుగు గమనంగానే వెలుగైపోయిందా? ఆయన వెలుగు అంటున్నా, వెలుగు కామని చెప్పలే ఆయన వెలుగు. ఆహే, అక్కడ చూడు, మూడవ వచనంలో ఏమనుంది? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిను. అంటే అది దేవుడు వెలుగును కమ్మని పలుకగా వెలుగు కలిగిను. ఒక నిమిషం, రెండు నిమిషాలు తీసుకో. ఒకటి మూడు అదేనా? ఒక నిమిషం. ఎందుకంటే అప్పుడు దేవుడు వెలుగు ఉండాలి అనగానే వెలుగు వచ్చింది. మరి అప్పటిదాకా వెలుగు లేదు కదా. అంటే అప్పటిదాకా లేనిదే కదా, ఇప్పుడు ఉండాలి అనగానే వచ్చింది. అంటే ఇప్పుడు లేని దాన్ని పిలిస్తేనే కదా వచ్చేది. అంతే కదా బాబు. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, నేను ఆది కాండం గురించి మాట్లాడు. నేనేమంటున్నా, అచ్చోట ఇచ్చోట వాక్యాలు ఉంటాయి. అచ్చోట ఇచ్చోట అంటే నా చోటు చెప్పు తీసుకొని కొడుతూ ఒక్కొక్క నా కొడుకుని. కొరంతీలకు ఆది కాండ కేంద్ర సంబంధము ఏంటంటే, కొరంతీలు పత్రిక ఒకటి రాసిండు చెప్పు. ఇప్పుడు ఇప్పుడు ఒకటి చెప్తాడు నువ్వు. పౌలు రాశాడు. ఆ పౌలు గడు పెద్ద బేకార్ గడాడు, పెద్ద అబద్ధాల కోరాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు బైబుల్ ఇప్పుడు యాజ్ పర్ బైబుల్ పౌలు గారు చెప్పిన అబద్ధాలు ఇంకెవడూ చెప్పలేదు. నేను దీన్ని ఎన్నో సార్లు ప్రూవ్ చేశాను మీ పాస్టర్ల దగ్గర. పౌలు విషయాలు మాట్లాడతారా? నేను పంపాలా? ఇప్పుడు ఏమంటా, నాకు నేను బాప్తిసం తీసుకున్న టైంలో నాకు నిరాకరించారు, రహస్య బాప్తిసం ఇయ్యలేదని చెప్పి నేను చూపించాలా? ఎవరాళ్ళు? అంబేద్కరు అడిగింది. అంబేద్కర్ పౌలా? పౌలు కాదు, పౌలు. నేను పౌలు గురించి మాట్లాడుతున్నా. నేను ఒక తీసుకున్నా, నేను పౌలు పత్రికల్లో అంబేద్కర్ గురించి ఉందా? అంబేద్కర్ వాడుకున్నాడు, పౌలు వాక్యాలు అంబేద్కర్ వాడుకున్నారన్న. వాడుకొని నేను కూడా వాడుకుంటున్నా. మరి ఆయన వాడుకుండా అంటే మరి అందులో నేను కూడా వాడుకుంటున్నా, నువ్వు కూడా వాడుకుంటున్నావు. నువ్వు అపార్థానికి వాడుకుంటావు. నేనా? నేను తమ్ముని ఏలుటకు ఇష్టం, నేను నా శత్రువులను నా ఎదుటకు తీసుకొచ్చి సంహరించుడు అని చెప్పినాడు. ఎవడు చెప్పమా? అదేవడు ఎవడో రాజు గురించి చెప్పాడు. ఎవడో రాజుగారి పేరేంటమ్మా? ఆ రాజుగారి పేరు చెప్పారా నీకు అక్కడ? యేసు. యేసు రాజా? అవును. ఒకసారి యోహాను పత్రిక, యోహాను సువార్త 18:37. యోహాను 18:37 తప్పకుండా తీయాలి. యోహాను, అసలు ఈ యోహానికి యేసుకి ఏంది సంబంధం తమ్ముడు? నేను ఏమన్నా యోహాను సువార్త 18:37 తీయాలి. నాకు వేరే మాటలు వద్దు, మనకి ఇంకా వద్దా? వేరే మాటలు వద్దు. 18 ఎంత అమ్మా? 18:37 చెప్పు. పిలాతు అందుకు నువ్వు రాజువా అన్నాడంట. చెప్పు, నువ్వు రాజువా అన్నాడంట. ఇంకా అంటే అయిపోయింది ఆ వచనం. నేను ఖాదే, నేను రాజు కాదు కదా అన్నాడు కదా. ఏది అక్కడ ఒకసారి చూపించు. ఇప్పుడు చూడు, పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు, నీవన్నట్టే నేను రాజును, సాక్ష్యం. సంగీతం నేర్చుకుంటున్నావు తమ్ముడు నువ్వేమన్నా? నేను ఇప్పుడు అక్కడ ఆగాలి. మరి అది ఆగమని చెప్పు. మరి నేను చెబుతాడు అందుకు పిలాతు అయితే నువ్వు రాజువా ఆయనను అడిగినాడు. యేసు జవాబిస్తూ, నేను రాజునని మీరు చెప్పిన మాట నిజమే, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను జన్మించాను. అయిపోయా? దేనికి వచ్చాడు? లూకా సువార్త 19:27. ఇప్పుడు నాకు నేనేమన్నా, నువ్వు ఇక్కడ రాజువా అంటే నేను ఈ లోక సంబంధమైన రాజు కాదు, నేను సత్యాన్ని ప్రకటించుకొచ్చిన సత్య సంబంధమైన రాజును అన్నాడు. ఇప్పుడు నువ్వు మన టాపిక్ ఈ లోకమా పరలోకమా కాదు తమ్ముడు. నాకు కొత్త నిబంధన యేసు ప్రభుదా కాదా? ఎవడాడు యేసు? యేసు పుట్టాడా అంటే ఇంకా
బైబిల్ గ్రంథము తీయమని ఎందుకు అంటున్నావు మరి? నేను తీయమన్నా, నువ్వు తీయమన్నావా? ఆహా, ఇప్పుడు రాజు పుట్టలేదన్నప్పుడు రాజు గురించి రాజువా అని ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు ఫస్ట్ భగవద్గీత అన్నది నువ్వే, తర్వాత బైబిల్ అన్నది కూడా నువ్వే. ఇప్పుడు నీ కోరిక మరి తీద్దాం చెప్పు. ఏంటిది లూకా 19:27 అంతేనా? ఓకే, ఒకటే వచనం తీసుకుందామా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటికైతే తీసుకోతాం ఇప్పుడు ఆడుకో. అంటే నీకు అనుకూలం అది, నీకు అనుకూలం వచ్చిన అంతేనా? చాలా అనుకూలం, నీకు మెచ్చిన వచనం అది. నేను మెచ్చని వచనం అది. అయితే నేను కాదు. ఇక బ్రదర్ ఇప్పుడు 27 or 30? 27 బాబు. ఓకేనా, 27 మీరు చెప్పినట్టు. మరో మాట, నేను తమ మీద పరిపాలించడం ఇష్టలేని నా పగవారిని ఇక్కడికి తీసుకువచ్చి నా ఎదుటే చంపండి. అయిపోయింది కదా. నేను ఇగో తమ మీద పరిపాలించడం ఇష్టం లేని వారిని, తమ మీద పరిపాలించడం ఇష్టం లేని నా పగవారిని ఇక్కడికి తీసుకొచ్చి చంపేయండి. ఓకేనా? ఎవరు చెప్పారు ఇది? రాజు. ఏ రాజు? ఏసు రాజు. అంతేనా? ఏ చూపించు. ఇప్పటిదాకా నువ్వే కదరా చూపించింది. అరే ఇచ్చాడు అక్కడ యేసు ప్రభు. యేసు విను, అక్కడ శరీరధారి అయి ఉన్నప్పుడు శిక్ష వేసేటప్పుడు పిచ్చాడు విను. ఇగో నువ్వు అమాయకుడు రా, కాకపోతే తెలుసా నీకు డబ్బు ధ్యేయంగా పెట్టుకున్నావు. వద్దురా మనసాక్షి, మనసాక్షి మనసాక్షి నిన్ను చంపేస్తుందిరా. ఇగో నీ మనసాక్షి పైసా పైసా అంటున్నావు చూతే గాను వా. అరే నువ్వు మనసు, అరే చూతే గాను వా అని అడుగుతున్నా నేను. డబ్బులు పిచ్చోడురా నువ్వు. నువ్వు లంజల పిచ్చానువిరా. కాదు, నేను దేవుని పిచ్చోడి. నేను కూడా దేవుని పిచ్చోడి. మరి లేదురా నీకు, అట్లా ఉంటే సత్యం గురించి ఆలోచించరా. నువ్వు అట్లుంటే సత్యం గురించి నువ్వు ఊచించరా. నీ దమ్ముంటే లైవ్ కి రారా నా తోటి. ఇగో లైవ్ కి రారా నా తోటి దమ్ముంటే. అరే లైవ్ లో పిచ్చే లైవ్ లో అవి బూతులు అవి అది బూత. అవును నేను ఎప్పుడు వింటున్నాగా. అవునా? అరే నేను ఇప్పుడు 10 కంటే దాటదురా బూతులు అవి అది. ఏంది అది? ఇప్పుడు చూడు సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు. ఏంటిది అది? 10K కంటే దాటదురా. ఏంటిదిరా 10K అంటే? 10,000 మంది చూస్తారా 100,000 మంది చూస్తారు అంతే. చూడని నాకేం సంబంధం చూసి మరి అంతేరా. అయితే నేను చెప్పేది నువ్వు సత్యం కోసం చూడరా. పైసలు అన్నారా ఎరిపుక. అరే అగో నేను చెప్పేది ఏంటంటే నువ్వు సత్యం గురించి ఆలోచించరా. ధర్మం కులగజ్జి వద్దు. కులగజ్జి పడుకుందిరా ఇక్కడ. నేను కులాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నా. అది నువ్వు ఒక్కడే కాదు, మేము కూడా చేసుకున్నాం. నువ్వేదో ప్రసారానికి మోతే పడి అనుకుంటున్నావు. మేము కుల వివాహాలు జరగాలని అంబేద్కర్ చెప్పాడు రా. కులరహిత వివాహాలు జరగాలని. అరే నీకు తెలుగే మాట్లాడరా చక్కగా. నీకు చర్చలు ఎరుపువా. ఇగో నీవు బూతు ఎదుడు వాడు గోడు. రే నేను అద్దం లాంటి రే. అరే నా ఎదురు కూడా ఎక్కడ అట్లనే ఉంటది. ఫస్ట్ నువ్వు నన్ను తిట్టినోడు నన్ను లంజోడుక. నేను అట్టే నేను పలిగిన అద్దం రా. నేను నిన్ను ఇంకా లంజోడుక అనలేదు. నీ అమ్మందంగా అనలేదు. నేను ఇలాగా తెలుసురా. ఏందిరా ఎరుపుక ఇప్పుడు? రే పిచ్చోడా చెప్పరా ఎరుపుకోడా అంటే ఎట్లా ఉంటదని. ఏది ఏమిటి నీ ఆంబుత్రా కొడగా. అరే పిచ్చి నా కొడగా చెప్పురా. పిచ్చి నా కొడగా నీకెందుకురా పిచ్చి. వదిలిపెట్టరా నువ్వు కూడా. వదిలిపెట్టరా పుస్తకాన్ని. వదిలిపెట్టరా ఆ బీట్ పుస్తకాన్ని. వదిలిపెట్టరా ఫస్ట్. రెండో సమయాలు తీరా ఒకసారి. నీకు బిడ్డలు ఉన్నారా? నాకు బిడ్డలు లేరా? అందరు కొడుకులే. అంటే నువ్వు ప్రస్తుతానికి నీకు అంటే ఇది అబద్ధం. ఏంటిది అబద్ధం? ఇది ఏంటి అబద్ధం? బూతుల గోపి కంటే నువ్వు అబద్ధ పౌరుడు ఎక్కువ. అరే నేను ఎప్పుడన్నా నేను సత్యవంతుని అని చెప్పినానరా? మరి నువ్వు అబద్ధ కోరుడు అని నేను చెప్తున్నాగా. చెప్పుకో నేను చెప్పింది నిజంగా. నువ్వు చెప్పింది నిజం అని కూడా నీ పిచ్చిరా. అంటే నేను ఎందుకంటే ఆ గోపి చూసినాగా, గోపి లాస్ట్ నాకు పెళ్లే కాలేదంటే ఇద్దరు పిల్లల ఫోటో పంపించిన. అంటే నీ కూడా ఇప్పుడు నలుగురు ఆడపి నాకు ఆడపిల్లలు లేరా? నలుగురు పిల్లలు అన్నావుగా నేను నమ్మాలి. అంటే నా జేబులో ఏమి తెలుసా? పెద్ద పువ్వు ఉంది పెట్టుకో గుద్దల. అంటే అరే బూతు చెప్పురా. బూతు మీ ఇంటి పేరు బూతు. సర్లే మాట్లాడు బూతులు వచ్చి మాట్లాడు. ఓకేనా? సర్లే రేపటి క్లాస్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. సరే ఇప్పుడు నీకు నీతో క్లాస్ కాదు, టైం వేస్ట్, బోర్. ఎందుకంటే రెండు అధ్యాయాలు అయిపోయి తెలుసా? సబ్జెక్ట్ ఏదో ఉందనుకున్నా కానీ సబ్జెక్ట్ లేదు. ఎక్కడిది సబ్జెక్ట్? నువ్వు భగవద్గీత శ్లోకం నేర్పించినావు. నేను చాలా తృప్తి పడ్డాను. చెప్తున్నా దేవునికి ప్రకృతి ఒకటే అనకు. దేవుడు వేరు ప్రకృతి వేరు.
నేను కూడా ఒకటి చెప్తాను, నేను కూడా ఒకటి చెప్తాను, లంజల గుట్టిన వాళ్ళందరినీ దేవుడు అనకు. అంటే ఇప్పుడు నీ భార్యను కాదని పక్కల భార్యను చూడకు, అది లంజతనం. అదే నేను కూడా చెప్తున్నా, ఒకరితో పెళ్లి చేసుకొని ఇంకొకరితో అన్నది చూడు, దాన్ని అస్సలు నమ్మకు. నేను అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది తెలుసా, నేను పుట్టినప్పుడు జరిగింది నా దేవుని తోటి. నేను కూడా అదే చెప్తున్నా, పుట్టంగానే అగ్రిమెంట్ చేసుకున్నటువంటి అన్ని ఇచ్చిపెట్టి ఎవంతోనో వండుకొని కన్నది చూడు, వాడిని దేవుడు అనకు. వాడు వాడు వ్యభిచారము అని నేను తెలియదు కదా వ్యభిచారి అని. నేను అదే చెప్తున్నా, అది వ్యభిచారం అని తెలియకనే చేసింది, కానీ అది వ్యభిచారము. దాని ఏదంటే తెలుసా, 12 ఏళ్ళు ఇప్పుడు ఫ్రెష్ కావాల్సి వచ్చింది దానికి. 8 అదేరా మొత్తానికి 8,000 అని చెప్పేసి హిందువులు మొత్తం ఇదే పని చేస్తున్నారా? అరే రే నాకు తెలియదురా, 8,000 మీ కూతురు లేదు. నువ్వు నాకు ఒకటి చెప్పిన నీ కూతురు లేదురా, నీ కూతురు లేదు లేదురా, 8 ఏళ్ల కూతురు రా, నువ్వు కూడా తాగి అరే తాగి 8 ఏళ్ల కూతురు అంటావో రే 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 నలభై రెండు చేసేటట్టే ఉన్నారు. నలభై మూడు ఏజ్ ఉందిరా నీకు, పిచ్చోడా తెలుసుకోండి. ఇంకా ఏదో ప్రసారం మాట్లాడతావు, ఏదో చిన్న పిల్లోడు లెక్క. అరే నేను చిన్న తెల్లబడింది, తెల్ల గడ్డం తెల్లబడింది రాదా, సిగ్గు రాదురా మనకి. ఇంకా ఓకేనా, నీ బాత్రూమ్ లో ఏంది ఇప్పుడు? బాత్రూమ్ లో ప్రసాద్ నేను తాగిపోయి పడిపోతావు రే, శ్రీదేవి లెక్క చచ్చిపోతావు. శ్రీదేవి కడనా తాగి అట్లా పడిపోలే చచ్చిపోలే, నువ్వు కూడా అట్లా చెప్తావు. తాగి అట్లా కాజారి పడిపోతావు చచ్చిపోలే. రే నువ్వు చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నావురా పిచ్చి, నువ్వు కూడా చచ్చిపోతావురా ప్రపంచ సుందరి, నువ్వు కూడా ప్రసానికి బూతు 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 ప్రపంచానికి. నీకు ఇదేం సాటిజం రా బాబు, నాయక్ చచ్చిపోయిన వాళ్ళ గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు. మననిగో నీకు వివేకం లేదు, ఎంత ఎంత చెప్పినా నీకు ఏమనిపిస్తుంది తెలుసా? ఏమంటే సబ్జెక్ట్ నీ కోసం తీసుకున్నది నేను, ఎందుకు తెలుసా? ఏ సబ్జెక్ట్ నువ్వు అరే తాగి నేర్పించేది? అరే సబ్జెక్ట్ మాట్లాడదామా అంటున్నా నేను, అరే సబ్జెక్ట్ మాట్లాడదామారా? ఏ నీకు అక్కడ సబ్జెక్ట్ లేదు, నీకు మొడ్డనే లేదు. మరి నాకు మొడ్డ ఉంది కాబట్టి నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, నీకు లేదని తెలుసు. మరి నాకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారు, అది అందరికీ. వాళ్ళు బూతుల తోటి వచ్చిన వాళ్ళరా? అవునారా, నాకు వద్దులే. నేను ఒక మాట అంటే గలీజ్ ఉంటది, గుత్తనూరు మూసుకొని ఫోన్ పెట్టారా? సత్యం ఉంటే ఒకటి ఉంటారు తెలుసా? అరే బాబు బాబు మోసే బూతు, అరే బాబు మోసే. నాకు నువ్వు అంటే ప్రేమ ఉంది కాబట్టి నేను నిన్ను ఏం అనలేకపోతున్నా. నటి ప్రేమలో నటన ఉండదురా, నేనేం నటిస్తలేనురా, నేను ఎప్పుడు మాట్లాడుతుంటాను నీతో, కామెడీ ఉంటది. నువ్వు ప్రేమ, ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? సత్యాన్ని ప్రేమిస్తుంది, ప్రేమ ద్వేషించదు, ప్రేమ అసూయ పడదు, ప్రేమ మత్తరపడదు, ప్రేమ ప్రేమ పడదు. అగ్ని లాంటి స్వచ్ఛమైనది లేదురా, నీ భార్యను అడితే తెలుస్తుంది, ఎందుకంటే నువ్వు చూపిస్తలేవు నీ ముఖం గానీ. మా చెల్లె లాంటిది ఆమెను అడిగితే తెలుస్తుందా నీ రూపం? అదే బాబు, ఇప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మంచిగా మాట్లాడతా, నవ్వుకుంటూ మాట్లాడతా. కానీ నువ్వు ఇలా ఫస్ట్ టైం నన్ను తిట్టినా కూడా నేను నీతో ఎంత ప్రశాంతంగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నా చూడు. అదే రామునికి మిషాలు లేవని చెప్పి నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన నీతో, అరే నైట్ 3 గంటలకు పండుకున్నప్పుడు ఫోన్ చేసినావో అప్పుడు. రాముడికి మిషాలు ఏంటంటే ధనాజన ద్వయంగా సెట్ అవ్వడానికి చేసిన పనులు ఇవి. మళ్ళా కుక్కని దెంగినట్టు దెంగతా చెప్తున్నా, ఉంగవేటి కుక్కను ఒకసారి ధనార్జన ధనార్జన గినార్జన అన్నావు అనుకో, కుక్కని కుక్కని దెంగుతారు చూడు, అట్లా దెంగుతా. జంతువులు జంతువులు రా మీరు, ఆ మాట నేను జంతువులేరా బాబు, నేను కాదనవరు అన్నారు. కుక్కని నేను కుక్కనే. అరే భార్యని ఇచ్చిండు రా దేవుడు, మంచి భార్యని ఇచ్చిండు, అందమైన భార్యని ఇచ్చిండు. నీకు కూడా ఇచ్చిండు కదా, ఎందుకు ఏడుస్తున్నాడు? నా భార్యతో సంసారం చేస్తా, బూతులు ఎవరితో మాట్లాడను నేనా? మాట్లాడినా ఇప్పుడు చూడు బ్రదర్, నేను ఒకవేళ నేను తొందరపడి ఒకళ్ళని మాట్లాడి ఉంటే సారీ, ఎందుకంటే నేను కూడా తొందర ఒకవేళ ఏమన్నా ఉంటే సారీ. ఇప్పుడు అదే అంటున్నా, కాకపోతే ఇప్పుడు అదే అంటున్నా నేను కూడా. ఇప్పుడు నుంచి వద్దు, ఇప్పుడు నుంచి వద్దు, వద్దు. ఓకేనా? వద్దు, ఊకి వద్దు, వద్దు. సత్యమే నీతిగా యథార్థంగా బతుకు, సత్యమే నీతిగా యథార్థంగా 4 రోజులు బతుకురా బాబు చాలు. చూద్దాం ఇప్పుడు, రేపు చూద్దాం కదా, రేపు చూసుకుందాం కదా. ఓకేనా? ఉంటా. ఓకేనా? ఉంటా. నీదేమో దిగలేదు, నాదేమో కుడుంబ దాగలేదు, నీదేమో దిగలేదు, నీదేమో ఎక్కనే లేదు. నేను ఎక్కడమైంది, నాలో లోపల నుంచి వస్తుంది దేవుని వాక్యాలు. నా లోపలికి ఇంకా ఇంకా గుద్దలకి తీస్తే నేను ఏసుగాని గుద్దలకి. ఇట్లా ఓపిక ఉండాలన్నప్పుడు నేను కూడా ఇట్లా చేసిన తమ్ముడు తెలుసా? అవునారా తమ్ముడు, నేను తాగి మాట్లాడేది అప్పుడు తెలుసా? ఇప్పుడు ఉంటా, బోర్ కొడుతుంది. ఓకే, బోర్ కొడుతుంది.